దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు ఆ మార్గము నాశనమునకు దారితీస్తుంది. మన దేవుడైన యెహోవా మహాశ్చర్య కార్యములు చేయువాడును, ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. మనకు ఆలోచనలు రాని అనేక సందర్భాలలో ఆయన మన పక్షమునందుండి మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన శ్రేష్టమైన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి చక్కని ఆలోచనలను అందిస్తారు. మనము తెలియక అపాయములో చిక్కుకున్నను వాటి నుంచి తప్పించుకునే ఉపాయమును ఆయన మనకు దయచేస్తారు. ఈ వాగ్దాన ఫలములను పొందుకున్నట్లుగా మన మార్గమును, మన కార్యములన్నిటినీ యెహోవాకు అప్పగించుకుని మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకమునుంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మాకు మంచి ఆలోచన చెప్పేదనని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. అందును బట్టి మీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.